నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కాబోతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అయితే చివరి సమావేశాల్లో ఖచ్చితంగా 10 ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని కూడా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడడానికి సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య సోదరు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్. ఇవే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడబోతుంది. మీరు తెలుగుదేశం పార్టీగా ఏం చేయబోతున్నారు? ఈ సమావేశాలు వైఎస్ఆర్ పార్టీకి చివరంకం. ఇక మళ్ళా వాళ్ళు శాసనసభలోకి అడుగు పెట్టే అర్హత కోల్పోయారు. చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ఏమి చేయలే. అభివృద్ధి అనేది లేదు రాష్ట్రంలో. ప్రధానమైన వాగ్దానాలు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానంటూ తాగండి తాగించండి అనే విధానం తెచ్చేసి 25,000 కోట్ల రూపాయలు సాలిన ఆదాయం పొంది పేదవాళ్ళ గోళ్ళు ఓడగొడతా ఉన్నాడు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను, డీసీ 10 సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రిక్రూట్ చేస్తానన్నాడు, ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ధరలు అదుపు చేస్తానన్నాడు, ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి, ప్రజలు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దాని మీద కూడా చర్చించాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. సంక్షేమం ముసుగులో దోపిడీ జరుగుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది, అవినీతి ఆకాశానికి పెరిగిపోయింది. ఇంత దుర్మార్గ పరిపాలన ఎక్కడా చూడలేదు. శాంతి భద్రతలు లోపించినాయి, ఆత్మహత్యలు హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. దీని మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అసలు చట్టసభని చట్టసభలాగా నిర్వర్తించట్లా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా తన టీవీని తన ఛానల్కి మాత్రమే పరిమితం చేసి ప్రజల సమస్యల మీద మాట్లాడే మా వాక్కును వినిపించకుండా చేయటం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయటం, అసలు ఆ మైకులు ఇవ్వకపోవటం, మాట్లాడి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం, కనీస గౌరవం కూడా ఇవ్వని దుర్మార్గ పరిపాలన ఇది. ఆఖరికి వచ్చారు ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎంతమంది శాసనసభలోకి వస్తారంటే జీరో అవుతుంది. నువ్వు చేసిన పరిపాలనా విధానం వల్ల నువ్వు సర్వనాశనం అయిపోతూ ఉన్నావు. జరగబోయేది అదే మేము హెచ్చరిక చేస్తాం. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి సెషన్స్లో కూడా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఎక్కడ ఇష్యూ రేవలెత్తడానికి అవకాశం కూడా ఇవ్వకపోవడంతోనే మీరంతా కూడా బయటకు వచ్చి మీడియా పాయింట్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. మరి ఈ చివరి సమావేశాల్లోనైనా ప్రభుత్వ వైఖరి మారుతుందని అనుకుంటున్నారా? ఒకవేళ అలాగే మైకులు ఇవ్వకుండా చేస్తే మీరేం చేయబోతున్నారు? కుక్కతోక వంకరి, ఈ ముఖ్యమంత్రి కుక్కతోక వంకరి లాంటి వాడు. ఆయన ఇవ్వడు, ఆయనే చెబుతాడు ఆదేశాలు మైకులు ఇవ్వద్దని. శాసనసభ సాక్షిగా చెబుతూ ఉంటాడు, స్పీకర్కి ఆదేశాలు ఇస్తాడు. స్పీకర్ వెన్నెముక లేని స్పీకర్ లాగా తయారైపోయింది. తప్పక తప్పదు మాకు, ఎందుకంటే స్పీకర్ గారు నిష్పక్షపాతంగా ప్రతిపక్షాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన వ్యక్తి. అధికార పక్ష నాయకుడిలాగానే బిహేవ్ చేశాడు. ఆయన సీటు ఉండదో లేదో మాకు తెలియదు. రేపొద్దున ఆయన నియోజకవర్గంలో ఆయనకి సీటు ఉందో లేదో మాకు తెలియదు. గందరగోళంలో ఉన్నాడు. ఈ 3 రోజులు ఏదో ఉద్ధరిస్తాడని నేను అనుకోను. ఈ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయటం, అబద్ధాలు గోపించ ప్రచారం చేయటం, ప్రభుత్వ యంత్రాంగాన్ని యథేచ్ఛగా వాడుకోవటం, తప్పుడు ప్రచారాలు చేయటమే, అబద్ధాలు చేయటమే లక్ష్యంగా వెళ్తూ ఉన్నాడు. ఇది లయర్ లయర్ లయర్. ముఖ్యమంత్రి లాంటి అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని ఈ భారతదేశం ఎక్కడా చూస్తుండదు. అసలు వ్యవస్థలే నిర్వీర్యం చేసిన వ్యక్తి. దాని మీద మా పోరాటం ఉంటుంది. 3 రోజులు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నం చేస్తాం సార్. ఫైనల్గా చెప్పండి, ఈ ప్రభుత్వానికి మంత్రులకు అసెంబ్లీకి వచ్చే అర్హత కోల్పోయారని మీరు అంటున్నారు. మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు, మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేదని జగన్ చెప్తా ఉన్నారు కదా. దోచుకున్న డబ్బుతో సిద్ధం, నేను సిద్ధం, ఇంటికి పోవడానికి సిద్ధం, చెంచులు కూడా జైలుకి పోవడానికి సిద్ధం, ఇంటికి పోవటమే నా జయమని సిద్ధం. ఆయన సిద్ధపడుతున్నాడు, సంతోషం. సిద్ధం అంటే ఏంటంటే ఇక నేను అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారాను, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమే అని చెప్పేది. ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా మీటింగ్లో, తిరుపతి మీటింగ్లో చెప్పాడు నేను హాయిగా వెళ్ళిపోతానని. అంటే దోచుకుని చాలు, 1,00,000 కోట్లు చాలు కదా, ఇంకెళ్ళిపోతానన్న భావంలో ఆయన చెప్పినట్టుగా ఉంది. ఆయన సిద్ధం దేనికంటే ఇంటికి పోవడానికి, తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి ఇది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనున్న సెషన్స్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్న పరిస్థితి. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నాడు, స్పీకర్కు వెన్నుముక లేదు అంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు సిద్ధం పేరుతో సీఎం నిర్వహిస్తున్న సభలు కూడా ఇంటికి పోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు, అందుకే సిద్ధం అని చెప్పి సభలు నిర్వహించుకుంటున్నారంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రజల్నే కాదు ప్రతిపక్ష పార్టీ అయిన మమ్మల్ని కూడా తీవ్రంగా అసెంబ్లీలో ఇబ్బందులకు గురి చేశాడు అంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్పీకర్ బెదిరింపులకు మేము భయపడం, ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, TV5 ఏపీ అసెంబ్లీ నుంచి.